హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K Facts తెలుగు. ఈ వీడియోలో బీటీఎస్ వారి రీసెంట్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అప్డేట్స్ లైక్ జేకే పెడ్డాగ్ న్యూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, షుగా మూవీ పాపులారిటీ, వీ న్యూ మిలిటరీ యూనిఫామ్ లుక్, వీవర్స్లో న్యూ ఫ్యూచర్ యాడ్ చేయబోతున్న హైప్ వారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బీటీఎస్ మెంబర్స్ వరల్డ్ వైడ్ ఫేమస్ అవడంతో వారికి వరల్డ్ అంతా ఫ్యాన్స్ ఉంటారు. ప్రస్తుతం మెంబర్స్ అందరూ మిలిటరీ సర్వీస్లో ఉన్నప్పటికీ వారికి సంబంధించిన మ్యూజిక్ వీడియోస్, ఆల్బమ్స్ను కంపెనీ వారు రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్గాని షుగా సోలో కాన్సర్ట్ ఫిల్మ్ అయిన షుగా ఆగస్ట్ డి ద టూర్ ద డే ద మూవీ యుఎస్లో ఆల్మోస్ట్ 750+ థియేటర్స్లో రిలీజ్ అయింది. ఫ్యాన్స్ కూడా షుగా సోలో కాన్సర్ట్ ఫిల్మ్కు వారి లవ్ అండ్ సపోర్ట్ను చూపించారు. ఈ మూవీ రీసెంట్గానే రిలీజ్ అయింది. ఈ మూవీలో షుగా డీడే టూర్లోని కీ మూమెంట్స్ అండ్ కొందరు బీటీఎస్ మెంబర్స్ వారి క్యామియో ఉంటుంది. ఈ మూవీ లెంత్ 90 మినిట్స్. షుగా వరల్డ్ టూర్ మూవీని యుఎస్లో రిలీజ్ చేసినప్పుడు యుఎస్లో గాడ్జిల్లా అండ్ కాంగ్ మూవీ కూడా రిలీజ్ అయింది. సో బాక్సాఫీస్ దగ్గర హెవీ కాంపిటీషన్ ఉండడంతో ఈ మూవీ $950,000 కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్ను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు యుఎస్లో షుగా ఎంత ఫేమస్. షుగాతో పాటు మిగతా బీటీఎస్ మెంబర్స్ కూడా యుఎస్లో ఎంత ఫేమస్. యుఎస్ రిలీజ్ తర్వాత షుగా డీడే టూర్ మూవీ మిగతా కంట్రీస్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ఇండియాలో రిలీజ్ అయినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ ఇండియాలోని బిగ్ సిటీస్లో పీవీఆర్ మూవీ స్క్రీన్స్లో ఈ మూవీను స్ట్రీమ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ మూవీ టికెట్ ప్రైస్ 200 నుండి 500 వరకు ఉండవచ్చు. షుగా సోలో టూర్ మూవీతో పాటు రీసెంట్గా మన జేహోప్ 6-పార్ట్ డాక్యుమెంటరీ సిరీస్ హోప్ ఆన్ ద స్ట్రీట్ సిరీస్కు ఫ్యాన్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ సిరీస్లో జేహోప్కు సంబంధించిన 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్లో జేహోప్ వేరే వేరే ఆర్టిస్ట్తో కొల్లాబ్ అయి కలిసి పాడిన సాంగ్స్ ఉంటాయి. ఈ ఎపిసోడ్స్ నచ్చిన ఫ్యాన్స్ జేహోప్ సిరీస్కు IMDBలో 10కి 9.2 రేటింగ్స్ వచ్చేలా చేశారు. IMDBలో 9+ రేటింగ్స్ ఉన్న మూవీస్ అండ్ సిరీస్ను ఎక్సలెంట్ మూవీస్ అండ్ సిరీస్గా భావిస్తారు. సో ఫ్యాన్ సపోర్ట్ ద్వారా జేహోప్ సిరీస్కు మంచి రికగ్నైజేషన్ లభించింది. ఇలా బీటీఎస్ మెంబర్స్ మిలిటరీలో ఉన్నప్పటికీ వారికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ అయినా, సాంగ్స్ రిలీజ్ అయినా వాటికి ఫ్యాన్స్ వారి పూర్తి సపోర్ట్ను తెలియజేస్తున్నారు. బీటీఎస్ మెంబర్స్ మ్యూజిక్ ఫీల్డ్లో ఎంతో పాపులర్ అవడానికి రీజన్ వారి హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. వారి హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్తో సౌత్ కొరియాలో ఏదో స్మాల్ బాయ్ బ్యాండ్ నుండి ఈరోజు వరల్డ్లోనే ఫేమస్ బాయ్ బ్యాండ్గా ఎదిగారు. వారి మ్యాండేటరీ మిలిటరీ సర్వీస్ను పూర్తి చేయడానికి 7 మెంబర్స్ మిలిటరీలో ఎన్లిస్ట్ అయ్యారు. మిలిటరీలో ఎన్లిస్ట్ అయిన తర్వాత అక్కడ కూడా వారి టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటున్నారు. జాయిన్ అయిన కొన్ని రోజులకే వారికి అసైన్ చేసిన మిలిటరీ బేస్లో మంచి పొజిషన్స్కి రీచ్ అయ్యారు. రీసెంట్గా వీను ఆర్మీ మిలిటరీ స్పెషల్ బ్లాక్ యూనిఫామ్లో చూసి ఎంతో హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు. April 17th యూట్యూబ్లో ఒక మిలిటరీ ప్రమోషన్ వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియోను చున్షియాన్ గ్యాంగ్వాన్ ప్రావిన్స్లో సోల్జర్సే ఫిల్మ్ చేశారు. ఈ వీడియోలో మన వీ కూడా ఉండడంతో ఈ వీడియో ఎంతో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో వీ తన ఫైరింగ్ స్కిల్స్ను ఎంతో చక్కగా చూపించాడు. వీను మిలిటరీ యూనిఫామ్లో చూస్తేనే ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అవుతారు. అలాంటిది స్పెషల్ యూనిఫామ్లో చూడడం వలన ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఉన్నారు. వారి హ్యాపీనెస్ను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కెప్టెన్ కిమ్ తేయింగ్ అని వారి ఒపీనియన్స్ను తెలియజేశారు. చాలామంది ఫ్యాన్స్ వారి హ్యాపీ ఒపీనియన్స్ను తెలియజేసినప్పటికీ కొంతమంది ఫ్యాన్స్కు వీ ఈ మిలిటరీ వీడియోలో ఉండడం నచ్చలేదు. ఎందుకంటే వీ ఫేమస్ అవడంతో తన పాపులారిటీని యూజ్ చేసుకుని మిలిటరీ వారు పాపులర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని వారి ఒపీనియన్స్ను తెలియజేస్తున్నారు. ఇంకా కొంతమంది వీకి ఈ వీడియోలో ఉండడం ఇష్టం లేకపోయినా తనని ఈ వీడియోలో యాక్ట్ చేసేలా చేశారని వారి ఒపీనియన్స్ను తెలియజేశారు. బట్ మనకు వీ నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మనం ఆ వీడియోలో ఫోర్స్ఫుల్గా ఉన్నాడని చెప్పలేం. ప్రస్తుతం మిలిటరీలో వీ వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్స్లో ఉన్నాడు. 2025లో వీతో పాటు ఆల్మోస్ట్ మిగతా మెంబర్స్ కూడా మిలిటరీ నుండి వారి మ్యాండేటరీ మిలిటరీ సర్వీస్ను కంప్లీట్ చేసుకుని గ్రూప్గా రిటర్న్ వస్తారు. బీటీఎస్ వారు మిగతా కేపాప్ ఐడల్స్ లాగా వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అంత యాక్టివ్గా ఉండరు. బట్ వీవర్స్ యాప్లో ఎంతో యాక్టివ్గా ఉంటారు. ఈ యాప్లో మెసేజ్ చేస్తూ వారి ఫ్యాన్స్కు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఈ వీవర్స్ యాప్ను హైప్ వారే డెవలప్ చేసుకున్నారు. కంపెనీ వారే డెవలప్ చేశారు కాబట్టి ఈ యాప్లో మిగతా సోషల్ మీడియాలో ఉన్న ఫ్యూచర్స్ అన్నీ ఉండవు. ప్రస్తుతం వీవర్స్లో ఆర్టిస్ట్ వారి ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి లైవ్ బ్రాడ్కాస్ట్ చేయవచ్చు. ఆ టైంలో ఫ్యాన్స్ అండ్ మిగతా ఆర్టిస్ట్ కూడా లైవ్ స్ట్రీమ్లో కామెంట్ చేయవచ్చు. బట్ ఒకవేళ వేరే ఒక ఆర్టిస్ట్ ఎవరైనా ఆ లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వలేరు. ఇలా మల్టిపుల్ ఆర్టిస్ట్ కలిసి లైవ్ స్ట్రీమ్ చేసే ఫ్యూచర్ ఇన్స్టాగ్రామ్ అండ్ టిక్టాక్ లాంటి సోషల్ మీడియా యాప్స్లో ఉన్నాయి. వీవర్స్ యాప్లో ఇంకా ఈ ఫ్యూచర్ను ఇంట్రడ్యూస్ చేయలేదు. ఈ ఫ్యూచర్ని యాడ్ చేయమని ఫ్యాన్స్ అండ్ ఆర్టిస్ట్ హైప్ వారిని అడిగారు. సో ఫైనల్గా ఈ ఫ్యూచర్ను వీవర్స్లోకి తీసుకుని వస్తున్నట్టు హైప్ వారు తెలియజేశారు. హైప్ వారు వారి మెసేజ్లో ఎన్హైఫెన్ లీడర్ జాంగ్వన్స్ రిక్వెస్ట్ మేరకు లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు మిగతా ఆర్టిస్ట్కు కూడా ఆ లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అయ్యే ఫ్యూచర్ని యాడ్ చేయబోతున్నాం. లైవ్ స్ట్రీమ్లో కొరియన్ లాంగ్వేజ్ నుండి 12 లాంగ్వేజెస్లోకి అండ్ జపనీస్ లాంగ్వేజ్లోని లైవ్ స్ట్రీమ్ 4 లాంగ్వేజెస్లోకి రియల్ టైంలో కన్వర్ట్ అవుతుంది.
ఈ ఫ్యూచర్ను 2024 జూలై కల్లా రిలీజ్ చేస్తామని హైబ్ లేబుల్స్ వారు జపాన్లో జరిగిన ప్రెస్ మీట్లో తెలియజేశారు. కొంతమంది ఫ్యాన్స్కు ఈ ఫ్యూచర్ యాడ్ అవుతుందని హ్యాపీగా ఉంటే కొంతమంది ఫ్యాన్స్కు హైబ్ వారి స్టేట్మెంట్ నచ్చలేదు. హైబ్ వారి స్టేట్మెంట్లో ఎన్హైఫెన్ లీడర్ ఈ ఫ్యూచర్ను రిక్వెస్ట్ చేశాడని మెన్షన్ చేశారు. కొంతమంది ఫ్యాన్స్ ప్రకారం ఈ ఫ్యూచర్ను యాడ్ చేయమని V2022 నుండి అడుగుతున్నాడంట. అయినా వీ రిక్వెస్ట్ మేరకు కాకుండా వేరే వారి నేమ్ మెన్షన్ చేయడం వలన ఫ్యాన్స్కు ఈ యాటిట్యూడ్ నచ్చలేదు. ఏదేమైనా ఈ ఫ్యూచర్ కోసం ఆర్టిస్ట్తో పాటు ఫ్యాన్స్ కూడా ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా ఈ ఫ్యూచర్ని యాడ్ చేస్తామని చెప్పడంతో ఫ్యాన్స్తో పాటు ఆర్టిస్ట్ కూడా ఈ ఫ్యూచర్ కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. I purple you. లాస్ట్ ఇయర్ BTS మక్నే మెంబర్ అయిన జంకుక్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేసేశాడు. దానివల్ల మన ఆర్మీస్ ఎంతో బాధపడ్డారు. ఆ మూమెంట్ని గుర్తు చేసుకున్నప్పుడు నాకు కూడా బాధ కలుగుతుంది. కానీ మన ఆర్మీస్ అందరికీ ఇప్పుడు గుడ్ న్యూస్. మన మజిల్ బన్నీ జంకుక్ ఇన్స్టాగ్రామ్కి తిరిగి వచ్చేశాడు. April 14th జంకుక్ హైప్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ అయిన వీవర్స్ యాప్ ద్వారా తన న్యూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గురించి ఆర్మీస్కి తెలియజేశాడు. కానీ ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తన కోసం అయితే కాదు, తన పెడ్డాగ్ అయిన బమ్ కోసం. ఆ అకౌంట్ ద్వారా జంకుక్ తన పెడ్డాగ్ అయిన బమ్ గురించి ఆర్మీస్కి అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. అందుకే తను ఈ అకౌంట్ క్రియేట్ చేశానని వీవర్స్ యాప్ ద్వారా ఆర్మీస్కి తెలియజేశాడు మన జంకుక్. ఆ అకౌంట్లో జేకే పెట్టైన బమ్వి 7 ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. ఆ 7 ఫొటోస్ను జేకే ఒకేసారి పోస్ట్ చేశాడు. 7 ఫొటోస్ ఒకేసారి పోస్ట్ చేయడం వెనుక రీజన్ ఏంటో మీకు కూడా తెలిసే ఉంటుంది. జేకే క్రియేట్ చేసిన అకౌంట్ బమ్ పేరుతోనే ఉంది. ఆ కొత్త అకౌంట్కి జంకుక్ వావ్ బమ్ అని నేమ్ పెట్టాడు. అంతేకాకుండా ఇప్పుడు ఆ అకౌంట్కి 4 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. బామ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూశాక ఆర్మీస్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే జేకే తన పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన తర్వాత ఆర్మీస్ ఇన్స్టాగ్రామ్లో జేకేని చాలా మిస్ అయ్యారు. కానీ ఇప్పుడు బామ్ అకౌంట్ ద్వారా జేకేతో ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ అకౌంట్లో హిలేరియస్ థింగ్ ఏదైనా ఉందంటే అది మన ఆర్మీస్ పెట్టే కామెంట్స్. బామ్ టెల్ యువర్ డాడ్ ఆర్మీ మిస్సెస్ హిమ్ ఏ లాట్. థ్యాంక్ యూ జంకుక్, వెల్కమ్ బామ్, బామ్ యువర్ సో కూల్. ఇంకా చాలా బ్యూటిఫుల్ కామెంట్స్ ఉన్నాయి. మీకు వీలైతే మీరు ఒకసారి చెక్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా బామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకు ఎంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.